హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జావా ఎక్స్ప్రెస్ హలో అండి ఈరోజు నేను కంప్లీట్గా తెలుగులో మాట్లాడుతున్నాను మీ అందరి కోసం చాలామంది తెలుగులో చెప్పండి అని అడుగుతున్నారు సో ఈ కోర్స్ గురించి ఇంపార్టెంట్ ఏంటి అనేది ఈరోజు నేను డిస్కస్ చేస్తున్నాను ఇది మన తెలుగు ఎవరైతే తెలుగు తెలుసో వాళ్ళందరికీ మీకు అర్థమవుతుంది ఇంగ్లీష్ వాళ్ళకి మళ్ళీ నేను ఇంకో వీడియో చేస్తాను మీ ప్రత్యేకంగా మీ అందరి కోసం ఓకే సో ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అనేది ఎందుకు ఇంపార్టెంటు ఏమైతే స్కిల్స్ కావాలి మీకు ఓకే మీరు ఏదైనా ఆర్గనైజేషన్ అంటే మీరు ఏదైనా కంపెనీలో పనిచేయాలి అనుకుంటే లేకపోతే మీరు ఆల్రెడీ నాన్ ఐటీలో వర్క్ చేస్తూ ఓకే అంటే మీరు ఐటీ జాబ్ చేయరు కాకపోతే సపోర్ట్ టీం కానీ ఇలాంటి వర్క్ చేస్తారు కదా కానీ మీరు జావా నేర్చుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళందరి కోసం ఈ కోర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్తున్నానండి ఓకే ఇది జావా ఎక్స్ప్రెస్ అకాడమీ డాట్ కామ్ అనేది మన వెబ్సైటు దీంట్లో ఓకే వితిన్ టూ మంత్స్ అంటే అరౌండ్ డ్యూరేషన్ వచ్చేసేటప్పటికండి ఫిఫ్టీ ప్లస్ అవర్స్ ఉంటుంది డ్యూరేషన్ అనేది ఓకే మీరు టూ మంత్స్ కంటిన్యూస్గా కూర్చుని ఈ జావా ఫుల్ స్టాక్ వీడియోస్ చూస్తే డెఫినెట్గా మీరు జాబ్ కొడతారండి ఎందుకంటే ఈ పర్టిక్యులర్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంటు ఎటువంటి మాడ్యూల్స్ ఉంటాయనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు అంటున్నాను అంటే ఎవరైతే జావా నేర్చుకుని జావా డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు స్క్రాచ్ నుంచి ఎందుకంటే యాజ్ ఎ ఫ్రెషర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్ వీడియోస్ ఉన్నాయండి దీంట్లో ఓకే ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఏంటి అంటే అండి స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ డేస్ మీరు ఏ కంపెనీకి వెళ్ళినా డూ యూ నో మైక్రో సర్వీసెస్ అడుగుతున్నారు మీకు ఇది తెలుసా తెలీదా అని అడుగుతున్నారు మీరు వర్క్ చేశారా లేదా అనేది వాళ్ళకి తెలీదు కానీ డూ యూ నో ఆర్ నాట్ ఓకే ఇక్కడ మనం ఏంటంటే ఈ పర్టికులర్ కోర్స్లో బిగినర్ టు బిల్డింగ్ అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ అండి ఒక అప్లికేషన్ అనేది ఓకే స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ డిప్లాయ్మెంట్ వరకు కంప్లీట్గా ఈ కోర్సులో మనం చూపిస్తున్నాం ఓకే దీంట్లో ఇది రికార్డెడ్ సెషన్స్ అండి లైవ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి లైవ్ క్లాసెస్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ది ద బెనిఫిట్ ఏంటి అదర్ ఇన్స్టిట్యూట్స్తో మన ఇన్స్టిట్యూట్కి ప్రైస్ ఎందుకు అంత తక్కువ అంటే మనం ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నాం అండి అందరికీ తెలుసు ఆల్రెడీ మీకు జావా ఎక్స్ప్రెస్ అనేది సో అందరికీ కన్వీనియంట్గా ఉండే ప్రైస్ మనం పెడుతున్నాము సో ఇది లైఫ్లాంగ్ వీడియో యాక్సెస్ మీకు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో కాకపోతే ఎవరైతే ఈ కోర్సులో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా జావా తెలిసి ఉండాలండి మీకు ఎందుకంటే ఇప్పుడు ఈ కోర్సెస్లోకి వెళ్ళారు అంటే కోర్ జావా అనేది మ్యాండేటరీ అండి ఈ కోర్సు నేర్చుకోకుండా దీ ఇది డైరెక్ట్గా నేర్చుకుంటానంటే మీరు ఎలిజిబుల్ కాదు ఫస్ట్ మీరు ఈ కోర్ జావా నేర్చుకోండి కోర్జావా అట్లీస్ట్ మీరు వన్ మంత్ టైం స్పెండ్ చేసి కంప్లీట్ కోర్జావా నేర్చుకున్న తర్వాత దెన్ మీరు యు ఆర్ ఎలిజిబుల్ అన్నమాట ఈ కోర్స్ తీసుకోవడానికి ఎటువంటి మాడ్యూల్స్ ఎందుకంటే ఒక జావా డెవలపర్ అవ్వాలి అంటే ఎటువంటి స్కిల్స్ మీకు కావాలి ఓకే ఇది నాట్ ఓన్లీ ఫర్ జావా డెవలపర్ ఇట్ బికమ్ డివాప్స్ ఇంజనీర్ ఆల్సో అండి ఎందుకంటే మనం ఎవరైతే ఈ కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకు కూడా డివాప్స్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి మనం ఈ కోర్స్ అనేది డిజైన్ చేసాం పర్టికులర్గా అందరూ యాక్సెస్ చేసుకునే విధంగా అంటే ఇంటర్వ్యూ గైడ్ ఇస్తాం సోర్స్ కోడ్ ఇస్తాం సపోర్ట్ కూడా మీకు ఉంటుంది ఎవరు ఎవరు సపోర్ట్ ఎవరు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా వెంటనే ఈమెయిల్ పంపిస్తే చాలండి మీకు ఇమీడియట్గా మీకు రిప్లై వస్తుంది అండ్ మీ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తాం దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఇది రికార్డెడ్ సెషన్స్ కదా నాకు బోర్ కొడుతుంది అని చాలామంది అంటారు కానీ అండి మీరు వాచ్ చేసి మీకు డౌట్ వచ్చినప్పుడు అలా అడిగితే కంప్లీట్గా మీకు సపోర్ట్ కూడా ఇక్కడ ఉంటుంది చాలామంది నేను నాకు వీడియోస్ నచ్చు లైవ్ క్లాస్ అటెండ్ అవుతాను అంటారు కొంతమంది ప్రతిరోజు నాకు అటెండ్ అవ్వడానికి టైం సరిపోదు కానీ నాకు వీడియోస్ కావాలని చాలా మంది రిక్వైర్మెంట్ బేసిస్ అండి ఇది మనం చెప్పలేం ఎవరి ఎవరి సైకాలజీ ప్రకారంగా వాళ్ళ ప్రకారంగా ఉంటుంది దీంట్లో మెయిన్గా మీరు మైక్రో సర్వీసెస్ నేర్చుకోవాలంటే ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉండాలండి అంటే స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ అసలు స్ప్రింగ్ బూట్ ఎందుకు వచ్చింది ఎందుకంటే మీ యొక్క డీబీని ఎలా కనెక్ట్ అవ్వాలి రికార్డ్ ఎలా స్టోర్ చేయాలి ఎలా తెచ్చుకోవాలి అండ్ రెస్ట్ ఓకే దెన్ మైక్రో సర్వీసెస్ ఇక్కడ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ తీసుకుని మనం అన్ని టూల్స్ ఇంటిగ్రేట్ చేసి డిప్లాయ్ చేస్తామండి ఇప్పుడు ఇక్కడ మీరు మాడ్యుల్ వైజ్ చూశారు అంటే నో ఇన్స్టిట్యూట్ అండి ఏ ఇన్స్టిట్యూట్ మీకు ఇంత ఇన్ఫర్మేషన్ ఎవరు ఎవరండి మీరు వెరిఫై చేయండి చెక్ చేయండి ప్రైసెస్ మినిమం టెన్ టు ట్వంటీ థౌజండ్ ప్రైసెస్ ఉంటాయండి మనం టీచ్ చేస్తున్న కోర్సు మీకు ఇంపార్టెన్స్ తెలియట్లేదు చాలా మందికి చాలా మంది ఆ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ కోడ్ కంటెంట్ అనేది క్వాలిటీ ఎంత ఉంది అనేది మీకు తెలియట్లేదు ఇంపార్టెంట్ అందుకనే ప్రత్యేకంగా ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను మన తెలుగు వాళ్ళకి ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో మీకు ఫస్ట్ చూడండి వాచ్ ఆల్రెడీ ఇక్కడ వాచ్ లిస్ట్ ఉన్నాయండి మీకు అరౌండ్ ఫైవ్ వీడియోస్ వరకు మీకు యాక్సెస్ ఇస్తాం మీరు కంఫర్టబుల్ అయ్యారు ఈ ఫోర్ వీడియోస్ చూసిన తర్వాత దెన్ యూ కెన్ ఎన్రోల్ అండి ఎవరు స్టార్టింగ్ మీరు ఎన్రోల్ అయిపోయి డబ్బులు కట్టేసేయండి తర్వాత వీడియోస్ అలా ఉండదు ఫస్ట్ మీరు వాచ్ చేసి నచ్చితేనే నెక్స్ట్ దానికి మీరు దిగండి అప్పుడే మీకు బెనిఫిట్ అవుతుంది ఓకే అండ్ ఇఫ్ చూసారంటే ఇక్కడ ఫస్ట్ ఫోర్ సెషన్స్ అనేది కంప్లీట్గా స్ప్రింగ్ బోర్డ్ గురించి నేర్చుకుంటాయండి తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ సెషన్స్ వరకు ఈ కామర్స్ డొమైన్ మీద నేర్చుకుంటాయండి కంప్లీట్గా అమెజాన్ ఉంది మీరు ఒక ప్రోడక్ట్ సెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తున్నారు డబ్బులు కడుతున్నారు కదా సో ఈ ఈ ప్రాసెస్ని మన అప్లికేషన్లో ఎలా డెవలప్ చేయాలి ఓకే క్లాసెస్ని ఎలా క్రియేట్ చేయాలి రెండింటికి మ్యాపింగ్ ఎలా చేయాలి ఆర్డర్ అంటున్నారు ప్రొడక్ట్ అంటున్నారు రిలేషన్షిప్ ఏంటి కార్ట్లో అంటున్నారు రెడీ టు పే సో ఈ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రియల్ టైమ్గా మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఇక్కడ దెన్ యూ విల్ బి వెరీ గుడ్ అన్నమాట మైక్రో సర్వీస్ స్టార్ట్ చేసే ముందు యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఆన్ దీస్ ట్వల్వ్ క్లాసెస్ ఎప్పుడైతే మీరు ఈ ట్వెల్వ్ క్లాసెస్ స్ట్రాంగ్ అవుతారో అండ్ దెన్ యూ కెన్ ఎన్రోల్ ఫర్ ఐ మీన్ మైక్రో సర్వీసెస్ డెవలప్మెంట్ మీరు స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ కంప్లీట్ ఫండమెంటల్స్ వచ్చేస్తాయి ఫండమెంటల్స్ ఎవరైతే వచ్చి డీబీ కమ్యూనికేషన్ అయ్యారో మైక్రో సర్వీసెస్ చాలా చాలా ఈజీ అండి ఇక్కడ మనం ఇంకో కేస్ తీసుకుని ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకుని కంప్లీట్గా మైక్రో సర్వీసెస్ సినారియో బేస్డ్ బట్టి ఎటువంటి డిస్ట్రిబ్యూటెడ్ ఛాలెంజెస్ ఉంటాయి అనేది కంప్లీట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవి ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత డెవాప్స్ చాలా మంది డెవాప్స్ సెపరేట్ గా జాయిన్ అవుతారండి మేబీ దే విల్ పే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కూడా పే చేస్తారు ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో అట్లీస్ట్ నాకు డెవాప్స్ తెలీదు అని చెప్పడం కాకుండా ఎస్ ఐ నో సంథింగ్ ఆన్ డెవాప్స్ అని చెప్పి ఏడబ్ల్యూఎస్ ఒక క్లౌడ్ తీసుకుని మనం జెన్కిన్సు కూబర్ డాకరు కూ కంప్లీట్గా మనం ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ సెషన్స్ అనేది ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ మీద డిస్కస్ చేస్తాం మనం ఇక్కడ చూసారంటే డెవాప్స్ డాకరు కూబర్ నేటిస్ జెన్కిన్సు సోనారు సో ఈ ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోద్దండి మీకు ఇన్ డీటెయిల్ కావాలంటే ఎస్ మనకు ఆల్రెడీ డెవాప్స్ కోర్సు సెపరేట్ కోర్స్ కూడా ఉందండి డెవాప్స్ ఇంజనీర్స్ కానీ డెవలపర్స్ కానీ వన్ తీసుకోవచ్చు హీరో టు జీరో ఫుల్ కోర్స్ అండి ఇది తర్వాత మనం డిస్కస్ చేద్దామండి ముందు మనం దీంట్లోకి వచ్చేద్దాం అపార్ట్ ఫ్రమ్ ద డెవలప్మెంట్ అనేవి కొన్ని టూల్స్ ఉంటాయండి మానిటరింగ్ టూల్స్ కానీ సెంట్రలైజ్డ్ లాగింగ్ కానీ రియాక్ట్ ఈవెన్ రియాక్ట్ చేసి ఇంటిగ్రేషన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము టు జస్ట్ హ్యావ్ ఏ నాలెడ్జ్ అండి యాక్చువల్లీ మీకు తెలియాలి అనేది ఎందుకంటే రూమ్ లో క్వశ్చన్ అడిగినప్పుడే మీకు యు నో రియాక్ట్ చేసే అడుగుతారు ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ హే ఐ డోంట్ నో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మనకి యా ఐ నో రియాక్ట్ చేయ సంథింగ్ సంథింగ్ ఐ వర్క్ ప్లాన్ సమ్ ఏపీఎస్ అని చెప్పి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు రియాక్టివ్ ప్రోగ్రామింగ్ ఇది కంప్లీట్గా కొత్తగా వచ్చిందని మార్కెట్లోకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక సెషన్లో మనం ఆల్రెడీ తీసుకునే సేమ్ వీడియోస్ మీకు కూడా ఇస్తున్నాం ఈ ఈ కంటెంట్తో కాకుండా ప్రీవియస్గా మనం చాలా బ్యాచెస్ తీసుకున్నాం కదండి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి ఆ వీడియోస్ కూడా మనం ఆల్రెడీ తీసుకుని దీంట్లో అప్లోడ్ చేసామండి మీకు ఈజీగా యూస్ కేసెస్ ప్రకారంగా ఇప్పుడు బ్యాచ్ తీసుకున్నారు కాఫ్కా ఎందుకు ఇంపార్టెంట్ ఓకే కాఫ్కాకి బ్యాచ్కి ఇంటిగ్రేషన్ ఏంటి రిలేషన్షిప్ ఏంటి కంప్లీట్గా ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేసాను ఎంబీసీ నవ్వేడేసి ఎవరు వాడట్లేదు బట్ స్టిల్ లెగసీ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాడతారండి ఇది ఎంబీసీ యూఐ బేస్డ్ ఎంప్లెట్ అండి అండ్ జేపీఏ మ్యాపింగ్స్ అండి రిలేషన్షిప్ బిట్వీన్ ద క్లాసెస్ అని రెడీస్ క్యాచీ క్యాచి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్తో యూనిట్ టెస్టింగ్ ఎలా రాయాలి ఏడబ్ల్యూఎస్ కూబర్ని టీసు జిఐ ద్వారా ఎలా డిప్లాయ్ చేయాలి స్టెప్స్ ఏంటి కంప్లీట్ చూసారండి ఫిఫ్టీ ఫోర్ అవర్స్ ఉంటుందండి ఇది ఇక్కడతో అయిపోతుందంటే కాదు ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మేము కొత్త వీడియోస్ ఏమైనా వస్తే సేమ్ కోర్స్లో మనం డిప్లై చేస్తామండి అంటే ఇక్కడే అప్లోడ్ చేస్తాం సో లేటెస్ట్ వీడియోస్ ఏమైనా వచ్చినా న్యూ ఫీచర్స్ వచ్చినా దిస్ ఈజ్ ద రైట్ కోర్స్ అన్నమాట అండి సో ఎప్పటికైనా మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది ఈ కోర్సు మీరు కాస్ట్ గురించి ఆలోచిస్తే నేను హెల్ప్ చేయలేనండి దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్ వీ గివ్ అనమాట మార్కెట్లో మీరు కంపేర్ చేయండి అదర్ ఇన్స్టిట్యూట్స్తో దీంతో ఈ కంటెంట్తో ఈ కాస్ట్కి ఇంకా తక్కువ ఎవరైనా ఇస్తున్నారైతే చెప్పండి కాంటాక్ట్ చేయండి మమ్మల్ని ఏం పర్లేదు ఓకే ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్ ఇన్ఫోమ్ ఉందండి నాకు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు ఇంత ఇస్తున్నారు అంటే డెఫినెట్గా మీకు ఆ ప్రైస్కి ఇస్తారండి ఎందుకంటే ఎవరు మీకు ఈ రియల్ టైమ్ అప్లికేషన్ అనేది ఎవరు మీకు తక్కువ ప్రైస్లో ఎవరు ఎవరు ఓకే ఆల్రెడీ స్టూడెంట్ ఫీడ్బ్యాక్స్ ఎవరైతే మా క్లాసెస్ జాయిన్ అయ్యారో వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా దీంట్లో ఉన్నాయండి ఇది మేము క్రియేట్ చేసినవి కాదు డైరెక్ట్ యూట్యూబ్లో ఆల్ ఆల్ రాసిన కమెంట్సే కంప్లీట్గా ఇక్కడ పోస్ట్ చేసేయండి ఈ కమెంట్స్ త్రూ అవ్వండి ఈ కోర్స్ ఇంట్రెస్ట్ అయితే మీరు డైరెక్ట్గా కోర్స్ బై చేసి రిజిస్టర్ అయితే మీరు వాచ్ చేయొచ్చండి ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాంగ్ యాక్సెస్ ఫ్యూచర్లో ఆండ్రాయిడ్ యాప్ కూడా మేము డెవలప్ చేస్తున్నాం సో ఈజీలీ యూ కెన్ యాక్సెస్ మాట ఓకే సో ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో మీకు రియల్గా ఈ కోర్స్ ఇంట్రెస్టెడ్ అయితే డైరెక్ట్లీ జస్ట్ యు కెన్ గో అండ్ బై దిస్ కోర్స్ అండ్ ఓకే సో ఈవెన్ ఫ్యూచర్లో మేము ప్లాన్ ఉంది తెలుగులో కంప్లీట్ స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ ఏదైనా లైవ్ క్లాస్ తీసుకుంటే డెఫినెట్గా అప్డేట్ చేస్తాం బట్ ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో యూ వాంట్ టు బికమ్ ఏ జావా డెవలపర్ అంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ లన్ ద కోర్స్ ఓకే సో దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ విల్ క్యాచ్అప్ ఇన్ ద నెక్స్ట్ సెషన్